ఒక్కటై జీవించాలి, అంతా ఏకమై పురోగమించాలి. నందామయా గురుడ నందామయా, వీరబ్రహ్మమ్మాట విందామయ్యా అంటూ సామాజిక చైతన్యాన్ని ఆధ్యాత్మిక చింతనతో మేళవించిన ఆగామి కాలజ్ఞానకర్త, పురోగామి సమాజ సంస్కర్త శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. విన్నారయా మీరు కన్నారయా, వీరబ్రహ్మం గారి వాక్యాలయా. కలియుగాంతం వరకు ప్రపంచ గతిని కాలజ్ఞాన తత్వాలతో నిర్దేశించడమే కాకుండా సామాజిక ప్రయోజనాన్ని కూడా సాధించిన మహాయోగి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన వేదాంతానికి పునాది సంస్కరణవాదం. కాలజ్ఞాన ప్రబోధం చెయ్యడానికి నేపథ్యం, ఆయన లక్ష్యం ప్రజలలో దేశభక్తిని పెంపొందించడం. కన్ను మిన్నెరుగగా కండ్ల కావరమెక్కి భగవంతునే మరచిపోతారయా, కళ్ళబుల్లి కళ్ళల కట్టు కథలను వింటూ కాముని వలలోని పడనేలయా. విన్నారయా మీరు కన్నారయా, వీరబ్రహ్మం గారి వాక్యాలయ. కాలజ్ఞాన తత్వ బోధ ద్వారా సంస్కరణవాదాన్ని బలంగా వినిపించిన సద్గురువు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సమాజంలోని అన్ని వర్గాల వారిని ఏకతాడిపై నడిపించి సమాజ ఐక్యతకు ఆయన బాటలు వేశారు. విన్నారయా మీరు కన్నారయా, వీరబ్రహ్మం గారి వాక్యాలయా. విన్నారయా మీరు కన్నారయా, వీరబ్రహ్మం గారి వాక్యాలయా. ఆయన కాలజ్ఞానం ప్రవచించే నాటికి కుల మత భేదవాదాలు రాజ్యమేలుతున్నాయి. హిందూ సంస్కృతి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. ఆ సంధికాలంలో హైందవ ధర్మ పునరుద్ధరణకు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంతగానో కృషి చేశారు. వ్యాస మహర్షి అష్టాదశ పురాణాల్ని రచించారు. వాటిలో భవిష్యోత్తర పురాణం ఒకటి. ఆ భవిష్యోత్తర పురాణ స్ఫూర్తితో అందులోని అంశాలు ప్రాతిపదికగా తనదైన ఆధ్యాత్మిక ఉపాసనను మేళవించి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని అందించారు. దీని అసలు పేరు సాంద్ర సింధు వేదం. అంటే భవిష్యకాలానికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఇందులో ఉండడంతో ఇది కాలజ్ఞానంగా విస్తృత ప్రచారంలోకి వచ్చింది. తెలుగునాట బనగానపల్లెలో తొలి అడుగు పెట్టారు వీరబ్రహ్మేంద్ర స్వామి. అక్కడి ప్రజలకు తన ఆధ్యాత్మిక బోధనామృతాన్ని పంచారు. భగవదవతారంగా కీర్తి అందుకున్నారు. భక్తుల్ని తరింపచేసే వీరనారాయణ మంత్రోపదేశాన్ని కాంచీపురంలో ఆనంద భైరవ యోగికి అనుగ్రహించి వీరగురుడయ్యారు. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద, శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. పోతులూరి వీరబ్రహ్మం 1608 సంవత్సరంలో, స్వస్తి శ్రీ చాంద్రమాన కీలకనామ సంవత్సరంలో కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పరిపూర్ణాచార్యులు, ప్రకృతాంబ. ఆ దంపతులు కాశీయాత్ర చేస్తున్న సందర్భంలో శివవరప్రసాదంగా బాలుడు జన్మించాడు. బాల్యంలోనే బ్రహ్మానికి తల్లిదండ్రులు దూరం కావడంతో కర్ణాటకలోని స్కందగిరి పర్వత సానువుల్లో ఉన్న పాపాగ్ని మఠాధిపతులుగా ఉన్న యతీశ్వరులు, యనమదల వీరభోజయాచార్యుల దంపతులు ఆ బాలుణ్ణి దత్తతకు స్వీకరించారు. బాలుడు గొప్ప తత్వవేత్త, ఆధ్యాత్మిక సంపన్నుడు కాగలడని ఆయన ఆనాడే ఊహించారు. కారణజన్ముడని, చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి కాగలడని విశ్వసించారు. అలాంటి బాలుణ్ణి పెంచి పెద్ద చేశారు. పిన్న వయసులోనే చిన్నారి బ్రహ్మం కాళికాంబ సప్తశతకాన్ని రచించారు. బాల్యంలో బ్రహ్మం పేరు వీరం భొట్లయ్య. అతడి పదవయేట వీరభోజయాచార్యులు శివైక్యం చెందారు. పాపాగ్ని మఠాధిపత్య బాధ్యతల్ని స్వీకరించాలని ఆయన తల్లి కోరింది. అయితే తాను దేశాటన చేస్తానని, ఒక దగ్గరే స్థిరంగా ఉండకుండా సమస్త సమాజాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఉందని బ్రహ్మం పేర్కొన్నారు. పుత్రుడిపై మమకారంతో ఆమె అతడి దేశాటనను నిరాకరించింది. ఆ సందర్భంలో మొదటిసారిగా తన జ్ఞాన ప్రబోధాన్ని తల్లి నుంచే వీరబ్రహ్మం ఆరంభించారు. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద, శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. 17వ శతాబ్దమునకు చెందిన మహాజ్ఞాని
తత్వవేత్త, భూత భవిష్యత్ వర్తమాన దార్శనికుడు, మహోన్నత పురుషుడు శ్రీ జగద్గురు శ్రీ భద్రాట్ పోదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాటి మండలంలోని పోతులూరి గ్రామ నివాసస్థులైన విశ్వబ్రాహ్మణ దంపతులు, పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబా దంపతుల కుమారుడు. వారికి సంతానం లేక పోతులూరు గ్రామం నుంచి వారు కాశీయాత్ర చేయడం జరిగింది. కాశీయాత్రకు వెళ్ళి తిరిగి వచ్చే మార్గ మధ్యంలో త్రివేణి సంగమ ప్రాంతంలో స్వామివారు జన్మించారు. స్వామివారు జన్మించిన వెంటనే స్వామివారి తండ్రి నదీ స్నానానికి వెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోయారు. స్వామివారి తల్లి ప్రకృతాంబాదేవి స్వామివారిని ఆ ఋష్యాశ్రమాల్లో అప్పచెప్పేసి ఆమె కూడా భర్తతో పాటు సహగమనం చెందారు. తర్వాత ఆ స్వామివారిని అక్కడ మునులు ఋషీశ్వరులు స్వామివారి తమ ఆశ్రమాల్లో పెంచారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారి త్రివేణి సంగమ ప్రాంతంలో 5 సంవత్సరాలు ఋషులు మునుల పెంపకంలో పెంచబడ్డారు. తర్వాత కర్ణాటక దేశంలోని బెంగళూరు దగ్గర నందిహిల్స్లో పాపాగ్ని మఠం అనే దేవస్థానం, ఆ మఠాధిపతులు 80ల వీరభుజయాచార్యులు, వీరపాపమ్మ అనే దంపతులు స్వామివారిని కాశీ నుంచి దత్తకుమారుడిగా తెచ్చుకొని ఆ యొక్క పాపాగ్ని మఠంలో పెంచుకున్నారు. తన పెంపుడు తల్లి వీరపాపమాంబకు జీవి జన్మరహస్యాల్ని వెల్లడించాడు. అనుబంధాలనేవి మోక్షానికి ఆటంకమని, శరీరం పాంచభౌతికమని, ఆకాశం, గాలి, అగ్ని, పృథ్వీ, నీరు అనే 5 అంశాలతో శరీరం నిర్మితమైందని వివరించాడు. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మన జ్ఞానం సంపాదిస్తున్నామని, వీటి ద్వారా నేను అనే అహం జన్మిస్తోందని వీరబ్రహ్మం తెలిపారు. శరీరంలో ఆత్మసాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుణ్ణి నడిపిస్తుందని, బుద్ధిని కర్మ ప్రచోదనం చేస్తుందని, దానిని తప్పించడం ఎవరి సాధ్యం కాదని, ఈ విషయాలను ఎవరు గ్రహించి ఎవరు పరబ్రహ్మాన్ని ధ్యానిస్తారో వారే మోక్షాన్ని పొందుతారని బోధించాడు. ఇలా మాతృమూర్తికి జ్ఞానోపదేశం చేసే నేపథ్యంలో మోక్ష మార్గాన్ని వీరబ్రహ్మం వెల్లడించారు. గరిమిరెడ్డి అచ్చమ్మ వెంకటరెడ్డి దంపతులకు ముందుగా కాలజ్ఞాన విశేషాలను వివరించారు. ఆ దంపతులు ఇచ్చిన ఆశ్రయంలో వీరబ్రహ్మం తొలిసారిగా కాలజ్ఞాన విశేషాలను వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రజలు వర్ణాశ్రమ ధర్మాలను వదిలి పాశ్చాత్య పోకడల్ని అవలంబిస్తారని 400 సంవత్సరాల క్రితమే పేర్కొనడం విశేషం. భూమిపై పాపాలు పెరిగి ప్రజలు అధర్మవర్తనులై జీవనాన్ని సాగిస్తారని కలి ప్రభావం పెచ్చరిల్లుతుంది అని అన్నారు. అప్పుడు కలికి అవతారంతో పరమాత్మ ధర్మోద్ధరణ చేస్తాడని పేర్కొన్నారు. కులమత విభేదాలతో కొట్టుమిట్టాడుతోన్న ఆ కాలంలోనే అతి సామాన్య కుటుంబానికి చెందిన సిద్ధయ్యను తన శిష్యుడిగా స్వీకరించి వీరబ్రహ్మం సమతావాదానికి బాటలు వేశారు. మూఢభక్తితో కక్కయ్య చేసిన తప్పిదాలను సవరించి అతడికి జ్ఞానబోధ చేసి అక్కున చేర్చుకున్నారు. ముక్తి సాధనకు సర్వస్వాన్ని త్యజించాల్సిన అవసరం లేదని, గృహస్థాశ్రమ ధర్మాన్ని అవలంబిస్తూ మోక్షాన్ని సాధించవచ్చని వీరబ్రహ్మం తెలిపారు. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద, శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. దేశాటనలో భాగంగా పెద్దకొమెర్ల గ్రామంలో కొన్నాళ్లు వీరబ్రహ్మంగారు నివసించారు. ఆ తరుణంలో ఆ ఊరిలోని శివకోటయ్యాచార్యులు బ్రహ్మంగారి శిష్యుడిగా మారారు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించమని, అందుకు అంగీకరిస్తే తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానన్నారు. అందుకు బ్రహ్మంగారు అంగీకారం తెలిపారు. కొంతకాలం భార్యతో జీవిస్తూ శిష్యులకు జ్ఞానబోధ చేశారు. ఆ దంపతులకు సంతానం కలిగారు. భవబంధాలలో ఉంటూనే మోక్ష మార్గాన్ని సాధించవచ్చని బ్రహ్మంగారు నిరూపించారు. ఆలుబిడ్డల్ని వదిలి అరణ్యాల బాటపట్టి ఆయాసపడటం ఎందుకు, గృహస్థుగా ఉంటూనే భక్తి మార్గాన పయనించవెందుకు అని బ్రహ్మంగారు పేర్కొన్నారు. భారతీయ
భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది, సమున్నతమైనది, గౌరవప్రదమైనది. సమాజ వికాసానికి, జాతి నడతకు, వ్యక్తి వికాసానికి, దేశ పురోగతికి, శ్రేయస్సుకు గురువు మార్గదర్శనం తప్పనిసరి. గొప్ప సంస్కారం మన మనసుల్లో ఉద్దీపింపచేసే మహోన్నతుడు గురువు. అలాంటి ఉన్నత స్థాయి గురువు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. మానవా గర్భమున పులి పిల్ల పుడుతుంది, మూల్గుచూము నాళ్ళు ఉంటుందయ్యా, అది చూసి ప్రజలంతా హడలెత్తిపోతారు. మూడు రోజులు ఉండి మరి మాయమవుతుంది శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. హిందూ మతాన్ని సమున్నత ధర్మనిధిగా ఆయన కీర్తించారు. సమస్త సిద్ధాంతాల సారమే హిందుత్వమని ప్రవచించారు. చిల్లర రాళ్లకు మొక్కుచునుంటే చిత్తము చెడునురా అంటూ ఆత్మప్రబోధం పొందమని ఆదేశించారు. వీరబ్రహ్మేంద్రస్వామి రచించి పాడిన కాలజ్ఞాన తత్వాలు ఆనాటి తెలుగు పలుకుబడులతో ఉంటుంది. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. తాళపత్రాలలో భద్రపరిచిన కాలజ్ఞాన తత్వాల్ని మఠం తరపున యథాతథంగా ప్రచురించారు. జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కాలజ్ఞాన తత్వాలలో భాష కాలానుగుణంగా మారుతూ వచ్చింది. చెప్పలేదంటనకపోయేరు నరులారా, గురుని చేరి మొక్కితే బతుక నేర్చేరు అంటూ జీవనతత్వసారాన్ని బ్రహ్మంగారు వివరించారు. విన్నారయా మీరు కన్నారయా వీర బ్రహ్మం గారి వాక్యాలయ, విన్నారయా మీరు కన్నారయా వీర బ్రహ్మం గారి వాక్యాలయ. ఏ వింత జరిగినా, ఏ విడ్డూరం చూసినా అంతా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే జరిగిందని అంటుంటారు. అలాంటి కాలజ్ఞాన విశేషాలలో కొన్ని ఇలా ఉన్నాయి. రాచరికాలు, రాజుల పాలన నశిస్తుంది, ప్రజాపాలన నిలుస్తుంది, నీళ్లతో దీపాలు వెలిగిస్తారు, చిత్ర విచిత్రంగా మరమనుషులు వస్తారు, చావు పుట్టుకలు మాత్రం ఎప్పటికీ కనిపెట్టలేరు, ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయి, ఆకాశంలో ఎగిరే పక్షుల వలె ప్రయాణ సాధనాలు కనుగొంటారు, బంధుత్వాలు బాంధవ్యాలు పోయి ధనమే సర్వస్వమవుతుంది, మనుషుల్ని మాయ ఆవహిస్తుంది, చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన ఉండదు, స్త్రీ పురుషుల మధ్య జీవన విధానంలో గణనీయ మార్పులు వస్తాయి, ప్రాచీనత కనుమరుగై ఆధునికం వెర్రితలలు వేస్తుంది, మళ్లీ ప్రాచీనతే మెరుగైనదనే భావన సమాజంలో బలపడుతుంది, ప్రకృతిని కాపాడితే అది రక్షిస్తుంది, ఆ ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఆ ప్రకృతే విపత్తుగా మారి భక్షిస్తుంది. ఇలా ఎన్నో అంశాలను బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు. నీరు అందకపోతే చప్పున లేవదు ధరలో బండి, మానవ బండి మహిమను చూడండి, సుజ్ఞానులారా నరబండి నడకను చూడండి. బ్రహ్మంగారి మఠం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉంది. 17వ శతాబ్దంలో ఈ గ్రామాన్ని కందిమల్లయ్యపల్లె అని వ్యవహరించేవారు. శేషాచల పర్వత సానువుల మధ్య ఉన్న గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కడప నుంచి 70 కిలోమీటర్ల దూరంలో, మైదుకూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మంగారి మఠం ఉంటుంది. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 1693 సంవత్సరంలో సజీవ సమాధి అయిన ప్రాంతంలో మందిరాన్ని నిర్మించి మఠాన్ని ఏర్పాటు చేశారు. మఠం ఆవిర్భవించిన నాటి నుంచి వరుసగా ఈ మఠానికి బ్రహ్మంగారి కుటుంబ సభ్యులే వంశపారంపర్యంగా పీఠాధిపత్యం వహించసాగారు. విన్నారయా మీరు కన్నారయా వీర బ్రహ్మం గారి వాక్యాలయ, విన్నారయా మీరు కన్నారయా వీర బ్రహ్మం గారి వాక్యాలయ. బ్రహ్మంగారి 7వ తరానికి సంబంధించిన 11వ పీఠాధిపతిగా వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి బాధ్యతలు స్వీకరించారు. 2020 మే 8వ తేదీన ఆయన శివైక్యం చెందారు. ఈ మఠంలో వీరబ్రహ్మేంద్రస్వామి నివాసగృహం, స్వామి స్వయంగా తవ్విన బావి, కాలజ్ఞాన ప్రతులు, పోలేరమ్మతో నిప్పు తెప్పించిన రచ్చబండ, స్వామి మనవరాలు, ఈశ్వరీదేవి మఠం నెలకొని ఉన్నాయి.
అలాగే బ్రహ్మంగారి మఠానికి 9 కిలోమీటర్ల దూరంలో సిద్ధయ్య మఠం, కక్కయ్య మందిరం, పోలేరమ్మ మందిరాలు ఉన్నాయి. బ్రహ్మంగారి పేరుతో పలు విద్యాసంస్థలు వెలిశాయి. ఇంజనీరింగ్ కళాశాల, జూనియర్ కళాశాల, వేద పాఠశాలల్ని బ్రహ్మంగారి భక్తుడు తమిళనాడుకు చెందిన పట్నాల సన్యాసిరావు ఏర్పాటు చేశారు. జీవితం భగవంతుడు ఇచ్చిన అపురూప అవకాశం. అలాంటి జీవనగతిని మూఢ విశ్వాసాలతో, కుతంత్రాలతో, అరిషడ్వర్గాల బలిమితో వృధా చేసుకోరాదు. నిరంతరం ఆత్మ చైతన్యంతో వ్యవహరించాలి. సాటి వ్యక్తిలో దైవత్వాన్ని దర్శించడం కన్నా మించిన దైవారాధన లేదు అని పోతులూరి వీరబ్రహ్మంగారు ప్రవచించారు. స్వామివారు ఈ బనగానపల్లె వదిలిపెట్టి వారు దేశాటన చేసుకుంటూగా నంద్యాలకు వెళ్ళి అక్కడ కొంతమంది విశ్వబ్రాహ్మణులకు, ఆ గ్రామస్తులకు కాలజ్ఞాన బోధలు చేసి స్వామివారు ఇక్కడి నుంచి కడప జిల్లాలోని కందిమల్లాయపల్లె గ్రామానికి వెళ్ళిపోయి ఆ పరిసర ప్రాంతాల్లో పెదకమెర్ల గ్రామంలో లక్ష్మీ గోవిందమామ గారు వివాహం చేసుకొని వారు రాజయోగులై రాజయోగ ఆశ్రమంలో ఉండి వారు 6 మంది సంతానాన్ని పొంది వారికి విద్యాబుద్ధులు గరిపి వారి వివాహాలంతా పూర్తయిన తర్వాత దూదేకుల సిద్ధయ్య గారు ముడుమాల గ్రామం నుంచి వస్తే ఆయన శిష్యుగా స్వీకరించి ఆయన జ్ఞానబోధ చేసి స్వామివారు 1693 సంవత్సరంలో తమ 85 ఏళ్ల వయసులో కందిమల్లాయపల్లె గ్రామంలో సజీవ సమాధి చెందారన్నమాట. సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి నాడు బ్రహ్మంగారు కందిమల్లయ్యపల్లిలో సజీవ సమాధి అయ్యారు. పోతులూరి వీరబ్రహ్మంగారు సజీవ సమాధిలోకి ప్రవేశించిన ఆ రోజును బ్రహ్మంగారి ఆరాధనోత్సవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మంగారి మఠంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు స్వాములవారి ఆరాధన వైభవంగా జరుగుతుంది. దేశం నలుమూలల నుంచి భక్తులు 3 రోజుల పాటు జరిగే ఈ ఆరాధనోత్సవాలలో పాల్గొంటారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి పేరిట భక్తులు 32 రోజుల పాటు బ్రహ్మంగారి దీక్షను స్వీకరించే సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. దీక్షను ధరించిన భక్తులు ఆరాధనోత్సవ సందర్భంగా ఆ దీక్షను విరమిస్తారు. ఆరాధనోత్సవాలలో మొదటిరోజు బ్రహ్మంగారి సజీవ సమాధి వద్ద విశేష పూజలు, ఆరాధనలు, అభిషేకాలు కొనసాగుతాయి. 2వ రోజు బ్రహ్మరథోత్సవాన్ని నిర్వహిస్తారు. 3వ రోజు మహాప్రసాద వినియోగం జరుగుతుంది. బ్రహ్మంగారి కుమార్తె వీరనారాయణమ్మ వంశం వారు బ్రహ్మంగారి మఠానికి మఠాధిపతులుగా వ్యవహరించాలని బ్రహ్మంగారే ఆదేశించారు. ఆ సంవిధానం 11వ పీఠాధిపతుల వరకు కొనసాగింది. తప్పదిదుగో గురుని వాక్యము, తప్పటడుగులు వేయు వారిని చప్పరించు బ్రింగు శక్తులు, చెప్పలేదంటనకపోయేరు. బ్రహ్మంగారు సూచించిన ఆధ్యాత్మికామృతం విశేషమైనది. పరమాత్మ నీలో నాలోనే కాదు, ప్రతి జీవిలోనూ ఉన్నాడు. అనేక మార్గాలు ఉన్నప్పటికీ భక్తి ధ్యాన మార్గాలే ఆధ్యాత్మిక చింతనలో ప్రధానమైనవి. భక్తి మార్గమంటే పరమాత్మను తలుచుకుంటూ గడపడం. ధ్యాన మార్గంలో ప్రాణాయామం లాంటి ద్వారా పరమాత్మ గురించి తెలుసుకోవటం. నిర్గుణ నిరాకారుడైన పరమాత్మ వర్ణనకు అతీతుడని, దైవం సర్వాంతర్యామి అనే తత్వాన్ని బ్రహ్మంగారు విశదపరిచారు. సంస్కరణ, అభ్యుదయం, ఆధ్యాత్మిక చింతన, సామాజిక అభ్యున్నతి, భావితరం పట్ల అనురక్తి, భక్తి ధ్యాన మార్గాల చింతన, వర్ణ వర్గ వైషమ్యాలు లేని సమసమాజం, మానవీయత, మూఢాచారాల పట్ల నిరసన, వేదవిహితమైన కర్మాచరణలు, ఇలా శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి జ్ఞానబోధ పలు పార్శ్వాలలో ప్రకటితమయ్యింది. ఆత్మజ్ఞానం, వైరాగ్యం, సాధన, శోధన వల్ల ప్రతి వ్యక్తి తన ఉనికిని తెలుసుకుంటాడని, మనసు పవిత్రంగా ఉన్నప్పుడే వ్యక్తులు పవిత్రంగా ఉంటారని, తద్వారా ఉత్తమ సమాజం రూపొందుతుందని ఆయన పేర్కొన్నారు. బ్రహ్మంగారు చెప్పిన సామాజిక వేదం సర్వదా శిరోధార్యం.
అది సార్వకాలీనం, సార్వజనీనం.